అందరికీ నమస్కారం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత టీఎస్ఎం సెట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో ఈరోజు నుంచి మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు మనకి ఏమైనా ఇంటిమేషన్ వస్తుందా అని చాలామంది అడగడం జరిగింది. అంటే ఇక్కడ సీట్ అలాట్మెంట్ అవ్వగానే మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది, యు హావ్ బీన్ అలాటెడ్ సో అండ్ సో కాలేజ్ అండ్ జాయిన్ ఆన్ ఆర్ బిఫోర్ సో అండ్ సో డేట్ అని కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే మీరు ఇమ్మీడియట్గా మీరు ఆన్లైన్లో మళ్ళీ మీరు క్యాండిడేట్ లాగిన్ అయ్యి ఆ పర్టిక్యులర్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. సాటిస్ఫై అయినట్టయితే, సాటిస్ఫై కానట్లయితే, వచ్చిన కాలేజ్ మీకు సాటిస్ఫై కానట్లయితే మీరు ఆ పర్టిక్యులర్ జాయినింగ్ రిపోర్ట్ అనేది మీరు ఆన్లైన్లో చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయండి. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ జస్ట్ మెయిల్లో పెట్టుకొని ఉంచుకోండి. అంటే ఇక్కడ మీకు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా మీరు ఒకసారి జాయినింగ్ రిపోర్టు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేదానికంటే ముందు ఒకసారి మీరు కాలేజీ విజిట్ చేసి మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత కొన్ని కాలేజీలలో కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి ఫిజికల్గా విజిట్ చేసి తెలుసుకున్న తర్వాతనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వండి. ఓకే, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు ఇచ్చినా కూడా నష్టమేం లేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే నష్టానికంటే కూడా బెనిఫిటే ఎక్కువ. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీ సీట్ అనేది ఆ పర్టికులర్ కాలేజీలో రిజర్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ వెబ్ ఆప్షన్స్కి మళ్ళీ మీరు వెళ్ళినట్టయితే, ఆ వెబ్ ఆప్షన్స్లో వెళ్ళినప్పుడు మీరు అనుకున్న ఒక పర్టికులర్ కాలేజీ లేకపోతే అనుకున్న ఒక పర్టికులర్ బ్రాంచ్ ఒక్కటే మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఒకవేళ సీట్ అలాట్ అయితేనేమో ఇప్పుడు ఆల్రెడీ అలాట్ అయిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ద అలాటెడ్ సీట్ విల్ బి ఆటోమేటికలీ స్టాండ్ క్యాన్సిల్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు మళ్ళీ 10-20 ఆప్షన్లు ఫైనల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే ఫైనల్ ఫేజ్లో మళ్ళీ ఏదో ఒక కాలేజీలో అలాట్ అవుతుంది. కాబట్టి మీరు అలాట్ అయిన కాలేజ్ సాటిస్ఫై అయితే ఇమ్మీడియట్గా మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేయండి. తర్వాత ఫీ కూడా పే చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ సాటిస్ఫై కాలేదు, సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకున్నారు, ఓకే అలా కూడా మీరు ఫీ పేమెంట్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి. అప్పుడేమవుతుంది, మీ సీట్ అనేది అక్కడ రిజర్వ్ అయి ఉంటుంది. మీ సీట్ ఎప్పుడైతే అక్కడ రిజర్వ్ అయి ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో అంటే ఫైనల్ ఫేజ్లో ఒక కాలేజ్ అలాట్ అయితేనేమో ఇప్పుడు రిజర్వ్ అయిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ సెకండ్ ఫైనల్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ అవ్వలేదు సపోజ్, ఈ సీట్ అలాగే ఉంటుంది, వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలాగే ఉంటుంది. కాబట్టి మీరు తెలివిగా ఏం చేసుకోవాలి, ఆన్లైన్ రిపోర్టింగ్ చేసుకొని మీరు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్కి వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా 1 or 2 కాలేజెస్ మీరు తప్పకుండా జాయిన్ అవ్వాలనుకున్న కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. వస్తేనేమో సీట్ రావాలి, సీట్ వస్తే ఆటోమేటిక్గా ఉన్న రిజర్వ్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. లేదంటే అలాట్ అయితే మాత్రం అలాట్ కాకపోతే ఉంటుంది. తర్వాత ఇంకొక డౌట్ ఏం అడిగారు పేరెంట్స్ అంటే, ఇప్పుడు సీట్ అలాట్ అయిన కాలేజ్లో మేము జాయిన్ అవ్వాలి సపోజ్, మేము ఇప్పుడు జాయిన్ అయ్యే కాలేజీలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 150,000 రూపాయలు పే చేసాం, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాం, తర్వాత మీకు రెండోసారి వచ్చే కాలేజీలో ఒకవేళ ఫీ తక్కువ ఉందనుకుంది, కాలేజ్ ఫీ ట్యూషన్ ఫీ తక్కువ ఉంది, మరి అప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ఎప్పుడు ఎలా తీసుకోవాలి అనేది కూడా అడిగారు. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎలా తీసుకోవాలంటే, మీరు ఇప్పుడు సపోజ్ 150,000 ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో పే చేశారు, 1,50,000. సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్లో మీకు
115,000 రూపాయల ట్యూషన్ ఫీ ఉన్న కాలేజీలో సీట్ వచ్చింది, అప్పుడు మీరు అందులో జాయిన్ అయ్యారు. కానీ యూ హ్యావ్ పేడ్ 1,50,000. సో దెన్ వాట్ హ్యాపెన్స్, రిమైనింగ్ 35,000 విల్ బీ ఆటోమేటికలీ క్రెడిటెడ్ ఇన్ టు యువర్ అకౌంట్. అంటే మీరు ఏ అకౌంట్లో నుంచి అయితే ఆన్లైన్లో డిపాజిట్ చేశారో ఆ అకౌంట్లోకి మళ్ళీ మీ రిమైనింగ్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మరి అది ఎప్పుడవుతుంది? 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, అంటే కన్సాలిడేటెడ్గా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తారు అప్పుడంటే ఖచ్చితంగా అన్నిటిని కన్సాలిడేట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ ఎవరెవరికైతే ఎంత ఫీ డిఫరెన్స్ ఉందో ఆ అమౌంట్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇట్ మే టేక్ 1 మంత్, 2 మంత్స్ ఆర్ సంథింగ్. సో దట్ ఈస్ ద రీజన్ నో నీడ్ టు వరీ అబౌట్ ద రీఫండింగ్ ఆఫ్ అమౌంట్. తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైంలో 1 లక్ష రూపీ ఫీ, ట్యూషన్ ఫీ ఉన్న కాలేజీలో సీట్ వచ్చింది, రెండోసారికి 1.5 లక్ష ట్యూషన్ ఫీ ఉన్న కాలేజీలో వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు నెక్స్ట్ అలాట్ అయిన కాలేజీలో ఆల్రెడీ ఇంత అమౌంట్ పెండింగ్ ఉందని చూపిస్తుంది. అంటే రిమైనింగ్ 50,000 మీరు పే చేయాలి. మీరైతే ఇమీడియట్గా పే చేయాలి, వాళ్ళు రిఫండ్ చేసేది మాత్రం అందరికీ ఒకటేసారి రిఫండ్ చేయడం జరుగుతుంది. సో అందుచేత మీరు దయచేసి ఈ పాయింట్ని మీరు గమనించి ఏం టెన్షన్ లేకుండా మీరు ఆన్లైన్లో రిపోర్టు చేసే ముందు ఆన్లైన్లో ఫీ పే చేసుకొని, ఫీ అనేది ఆన్లైన్లో పే చేసుకొని ఆన్లైన్లో రిపోర్ట్ చేయండి. కానీ రిపోర్ట్ చేసిన తర్వాత మీ సర్టిఫికెట్స్ కానీ, మీ ఆన్లైన్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ కానీ, అలాట్మెంట్ ఆర్డర్ కానీ మీరు సాటిస్ఫై అయితేనే ఆ కాలేజీలో ఇవ్వండి, ఆ కాలేజీలో ఇవ్వండి. అంటే ఏం చేయొచ్చు, మీరు పే చేసుకొని ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ పేపరు తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ఇవన్నీ తీసుకొని పోండి కాలేజీకి. మీరు సాటిస్ఫై అయితే జాయిన్ అయిపోండి, అప్పుడు మళ్ళీ ఫైనల్ ఆప్షన్స్కి, వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిన పని లేదు. లేదు మీరు వెళ్ళారు జాయిన్ అవుదామని, రిపోర్ట్ చేద్దామని వెళ్ళినారు కాలేజీకి, ఆన్లైన్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పటికీ మీరు ఒకసారి విజిట్ చేయాలని చెప్పాను కదా. విజిట్ చేసినప్పుడు మీకు కొన్ని విషయాలు మంచి చెడు అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా అవేర్నెస్ వస్తుంది. సో అవేర్నెస్ వచ్చిన తర్వాతనే మీరు పర్ఫెక్ట్గా నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే మీరు ఆ కాలేజీలో సబ్మిట్ చేయొచ్చు. సో అందుచేత మీరు ఏం చేయాలంటే మీరు అన్నీ ఎంక్వైర్ చేయండి. మంచిగా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్ ఏంటి, ఆ సీనియర్ ఫ్యాకల్టీ ఉన్న కాలేజే కాదా, మంచి శాలరీ ఇస్తున్నారా లేదా ఆ కాలేజీలో, తర్వాత శాలరీ అసలు డిలే చేస్తున్నారా, శాలరీ ఇవ్వట్లేరా, ఇలాంటి కొన్ని కూడా మీరు ఎంక్వైర్ చేయండి. ఎందుకంటే టీచింగ్ చేసే వాళ్ళు, ఉపాధ్యాయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా కామన్ పీపులే కాబట్టి, చదువుకున్న విద్యావేత్తలు కాబట్టి, వాళ్లకు సరైన వేతనం, సరైన శాలరీ ఇవ్వకపోతే వాళ్ళు సంతృప్తిగా టీచింగ్ చేయరండి, చేయలేరు. ఒక టీచింగ్ ప్రొఫెషనల్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలో మీ పిల్లల్ని అడ్మిట్ చేసి మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే ఆ ఫెసిలిటీ, ఆ ఛాన్స్ ఆ సీనియర్ ఫ్యాకల్టీకి ఇస్తే బాగుంటుంది. ఎవరైతే మంచి పేమెంట్స్ ఇస్తున్నారో, టీచింగ్ చేసే వాళ్లకు ఏ కాలేజ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతృప్తి పరుస్తుందో, ఆ విషయాన్ని కనుక్కొని మీరు మీ పిల్లల్ని ఆ కాలేజీలో వేస్తే మంచిగా సంతృప్తిగా టీచింగ్ చేస్తారని నా ఆకాంక్ష. ఎందుకంటే మంచి టీచర్స్ ఎక్కడ ఉంటారంటే, మంచి ర్యాంక్ సాధించి, మంచి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న ఫ్యాకల్టీ మంచి పేమెంట్ ఇవ్వబడతారు. ఆ మంచి పేమెంట్ ఇవ్వబడ్డ కాలేజీలోనే మంచి ఫ్యాకల్టీ ఉంటారు, సంతృప్తికరంగా వాళ్ళు పిల్లలకి న్యాయం చేస్తారని నేను ఇక్కడ అందరికీ తెలియజేయాలనుకున్నాను. కాబట్టి మీరు అలాంటి కాలేజీని ఛాన్స్ వస్తే వదలకండి. మీరు ఎంక్వైర్ చేసుకోండి, ఫిజికల్గా విజిట్ చేయండి, మంచి ఫ్యాకల్టీ ఎక్కడున్నారు, మంచి ఫ్యాకల్టీగా ఏ కాలేజీ సరిగా శాలరీ ఇచ్చి, సరిగా జీతభత్యాలు ఇచ్చి, టైంకి ఇచ్చి టీచర్స్ని మంచి గౌరవంగా చూస్తున్న కాలేజీని మీరు వెతుక్కునే ప్రయత్నం చేయండి. సో మీ పిల్లల భవిష్యత్తుని చాలా చక్కగా తీర్చిదిద్దే అవకాశం ఆ మంచి టీచర్స్కి దొరుకుతుంది. ఆ టీచర్స్ కూడా మంచిగా టీచ్ చేసి, అంటే ఆ టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాకల్టీ మొత్తం కూడాను మంచిగా స్టూడెంట్కి న్యాయం చేసే పరిస్థితిలో ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి కాలేజీలో మీ పిల్లల్ని చేర్పించి మీ పిల్లల భవిష్యత్తుని చాలా మంచిగా
తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్య అనేది ఎవరు దొంగిలించుకునేది కాదు. సో అందుచేత దొంగిలించుకునేది కాదు కాబట్టి విద్యని మంచిగా నేర్చుకుని, అంటే ఈ ఎస్పెషల్లీ టెక్నికల్ నాలెడ్జ్లో మంచి నాలెడ్జ్ సాధించిన వాళ్ళు దే కెన్ క్రియేట్ ఇన్నోవేషన్స్ ఇన్ దేర్ లైఫ్. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ విజిట్ ద కాలేజ్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ ద బెస్ట్ వన్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ బీయింగ్ టేకెన్ ప్లేస్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్. యూ జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఫిజికల్ నేచురల్ అంబియన్స్ షుడ్ బి దేర్ ఇన్ ద లర్నింగ్ ప్రాసెస్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ దట్ యూ వుడ్ లైక్ టు టేక్ అడ్మిషన్ టు యువర్ స్టూడెంట్, ఐ మీన్ టు యువర్ సన్ ఆర్ డాటర్. అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ యూ కెన్ కీప్ ఇన్ ద చాట్ కామెంట్ బాక్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఐ విల్ రెస్పాండ్. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్, థ్యాంక్స్ అ లాట్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్డ్, యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ టు ఎంకరేజ్ మీ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ subscribe my channel, you will get more updates from my channel on educational opportunities, job opportunities and latest notification in education, and all these varieties of information I'd like to share to people to reach many people on these educational opportunities. Thank you Anandal for watching this.